సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏదైనా అంశంపై లోతైన పరిజ్ఞానం కల తెలివైన వాళ్లతో కాసేపు మాట్లాడితే మనం మనకి ఇంతకు ముందు తెలియని కొత్త విషయాలను నేర్చుకున్నట్లుగా భావిస్తాం. తెలివైన వారిలోనూ రకరకాల వాళ్లుంటారు. కొందరు తమకెన్నో విషయాలు తెలిసినా వాటిని ఇతరులతో పంచుకోరు. జ్ఞాన సముపార్జనకై నిరంతరం శ్రమిస్తారు వీళ్లు. అయితే ఆ జ్ఞాన సముపార్జన కేవలం వారి ఆత్మానందం కోసమే. మరికొందరు తెలివైన వారు ఇతరుల అమాయకత్వం, తెలివి తక్కువతనం పునాదులపై నిలబడి ఇతరుల్ని అవహేళన చేస్తూ తమ ఆధిక్యతని, తెలివితేటల్ని ప్రదర్శించుకోవాలి అనుకుంటారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఆకుకూరలు అలాగే కూరగాయలు తిని తిని బోర్కొట్టుంటుంది కదండి, అందుకనే ఈరోజు ఒక నాన్ వెజ్ ఐటమ్తో రెడీగా ఉన్నారు లక్ష్మి గారు. మరి అదేంటో తెలుసుకుందామా? లక్ష్మి గారు నమస్తే అండి. ఈరోజు మా సకులందరి కోసం ఏ నాన్ వెజ్ ఐటమ్ చేసి చూపించబోతున్నారు? చికెన్ ఫ్రై. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? నానబెట్టిన బియ్యం, ఉడికించిన చికెన్ పీసెస్, ఎగ్స్, కారం, కొత్తిమీర, ఉప్పు, పచ్చిమిర్చి, మసాలా పొడి, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, జీడిపప్పు, తగినంత ఆయిల్. ఓకే, కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదండి, మరి స్టార్ట్ చేసేద్దాం. ప్రాసెస్ ఏంటండి? ముందుగా రైస్ ఉడికించుకోవాలి. ఓకే, కుక్కర్ పెట్టు. స్టవ్ ఆన్ చేస్తాను. దీపావళి కుక్కర్ పెట్టాను. నీళ్ళు కొలత తీసుకోవాలి. ఒకటికి రెండు. ఓకే, అడుగున ఒక గ్లాస్ వాటర్ వేయాలి. ఓకే, దీంట్లో వాటర్ వేయాలి. దీనిలో ఒకటికి రెండు. ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకున్నామండి. ఒక గ్లాస్ బియ్యం, రెండు గ్లాస్ రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాం. ఇది దీంట్లో పెట్టేద్దాం. ఓకే, రైస్ పెట్టేసాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేస్తున్నారు. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కుక్కట్పల్లి. కుక్కట్పల్లి రోజు సఖీ చూస్తూ ఉంటారా? ఏ ప్రోగ్రామ్ ఎక్కువ ఇంట్రెస్ట్ గా చూస్తారు? వంటలు చూడడే ఎక్కువ. వంటలే చూస్తారు, అందుకనే వంటలకే వచ్చారు. ఒక ఆయిల్ వేడైంది కదా, ఆనియన్స్ వేద్దామా? పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నా. స్పూన్ కొంచెం లైట్గా, ఈ ఆనియన్స్ సరిపడా సాల్ట్. సాల్ట్ వేస్తున్నారు. మీకు ఎంతమంది పిల్లలండి? ఇద్దరు బాబులు. ఆ చికెన్కి ఇంకా ఏమన్నా యాడ్ చేశారండి? ఈ చికెన్లో ఇందులో పెరుగు, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, ధనియాల పొడి, ఇవన్నీ మిక్స్ చేసి ఒక మ్యాగ్నేట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్. ఓకే, ముందు చేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి. బాగా ఫ్రై చేయాలి కొంచెం. వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేయాలి. మనకి ఎన్ని విజిల్స్ రావాలండి? త్రీ విజిల్స్. త్రీ విజిల్స్ రావాలి. త్రీ విజిల్స్ ఆల్రెడీ వన్ వచ్చేసింది. ఈరోజు మనకి అది ఫ్రై కూడా అయిపోతుంది. లక్ష్మీ గారు మనకి త్రీ విజిల్స్ వచ్చేసింది కదా, ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అది అయిందండి, ఇంకా కొంచెం కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం. ఓకే, నెక్స్ట్ ఏం ఇస్తారు? ఎగ్స్. మామూలుగా అయితే చికెన్ లో పైన గార్నిషింగ్ కి మనం ఎగ్స్ పెడుతూ ఉంటారు, కానీ ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ లో వచ్చేసి మనం చికెన్ లోనే ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాం. కొంచెం సాల్ట్ ఆల్రెడీ ముందు వేసాము. ఎగ్ సరిపడ సాల్ట్. ఇప్పుడు కారం, మసాలా, మసాలా కొంచెం ఎక్కువ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. చాలా వెరైటీగా ఉందండి, ప్రాసెస్ అంతా కూడా చాలా డిఫరెంట్ అయిపోయింది. రైస్ వేయాలి. రైస్ వచ్చాక కాగాలి కదా, సిమ్ లో పెట్టండి. ఇది ఒక సిమ్ లో పెడతాను, ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఒక టూ మినిట్స్ లో మనకి విజిల్ కూడా వచ్చేస్తుంది పైకి. వెంటనే రైస్ వేసి లక్ష్మి గారు అయిపోయింది కదా, ఇప్పుడు ఇది వచ్చేసి నేను చూద్దాం. ఓకే, వచ్చేసింది రైస్ కూడా. సిమ్ లో పెట్టండి. రైస్ మొత్తం దాంట్లో వేసుకున్నారా?
కొంచెం తడి ఉంది కదా, ఇదంతా ఎవాపరేట్ అయిపోతుంది. అయిపోతుంది, ఆల్రెడీ ఆన్ లోనే ఉంది కదా. లైట్గా ఆయిల్ పెడుతుంది కొంచెం పొడి పొడిగా రావడానికి. ఓకే, అంటే రైస్ పొడి పొడిగా రావాలంటే మనం ఆయిల్ వేయాలా? రైస్ పొడి పొడిగా రావడానికి కొద్దిగా ఆయిల్. దీనికైనా అండి లేకపోతే దేనికైనా కూడా ఇది వర్తిస్తుందా? పులిహార వాటికి కూడా మనం అన్న రైస్ వండగానే ఆయిల్ వేస్తామండి పొడి పొడిగా రావడానికి. మంచి టిప్ చెప్పారు. రైస్కి మా సరిపడా సాల్ట్ మాత్రమే యాడ్ చేయాలి. ఓకే, ఇంతకు ముందు ఏంటంటే కర్రీకి సరిపడా మాత్రమే యాడ్ చేసుకున్నాము, ఇప్పుడు మిగిలిన రైస్కి సరిపడా కూడా యాడ్ చేయాలి. పుదీనా, కొత్తిమీర, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. మెయిన్ ఫ్రైడ్ రైస్కి కంపల్సరీ రెండు ఉండాలండి. ఉండాలి, కొత్తిమీర పుదీనా. స్మెల్ రైస్కి పట్టి బాగుంటుంది. మొత్తం మిక్స్ చేయాలా? ఒక 2 మినిట్స్ ఇట్లా బాగా అంటే వేడి, స్టవ్ ఆన్లో ఉండగానే కలపాలి. ఓకే ఓకే, అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేయమంటారా? చెప్తాను. సర్వింగ్ బౌల్ ఇస్తాను. గార్నిషింగ్ చేస్తా జీడిపప్పుతో. ఇక్కడ ఎగ్ కూడా ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్ తీసుకొచ్చారు కదా. గార్నిషింగ్ జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర, అలాగే బాయిల్డ్ ఎగ్, చిల్లీస్. చికెన్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు రైస్, ఉడికించిన చికెన్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎగ్, ఉప్పు, కారం, మసాలా పొడి, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు. చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి రైస్ వండుకోవాలి. తర్వాత వేరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఉడికించిన చికెన్ కూడా వేసి అది వేగాక ఎగ్స్, కొద్దిగా ఉప్పు, కారం, మసాలా పొడి వేసి ఫ్రై చేయాలి. తర్వాత అందులో ఉడికించిన రైస్, తగినంత ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, ఉడికించిన ఎగ్స్, పచ్చిమిర్చితో గార్నిష్ చేయాలి. అంతే, చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. చికెన్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. లక్ష్మి గారు చాలా టేస్టీగా ఉంది. నేను అసలు దాన్ని ఇంకెలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు, ఎందుకంటే ప్రాసెస్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, అలాగే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఎగ్ అలాగే మనకి చికెన్ కూడా దీంట్లో మిక్స్ అయినాయి కదా, చాలా మంచి ఐటమ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన సఖీ వారికి నా ధన్యవాదాలు. వెల్కమ్ అండి. చూసారు కదా సఖులు, చికెన్ ఫ్రైడ్ రైస్ లక్ష్మి గారు చాలా చక్కగా చేసి చూపించారు, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0402555650 కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాళ వంటల సందడి. రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.